ఇన్నాళ్ళు బీజేపీ పార్టీ కేసీఆర్ గారు కలిసే ఉన్నారని తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతుంది. కేసీఆర్ గారి అవినీతి మీద ఒక్క యాక్షన్ కూడా తీసుకోని పార్టీ బీజేపీ పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా వాళ్ళు వాచ్ డాగ్స్ గా ఉండాల్సిన అవసరం ఉండి కూడా కేసీఆర్ గారి మీద ఆయన అవినీతి మీద ఒక్క యాక్షన్ కూడా తీసుకోని పార్టీ బీజేపీ పార్టీ. కనుకనే వీళ్ళిద్దరూ తోడు దొంగలై ఉన్నారు, వీళ్ళు కలిసే ఉన్నారు అని మేము ఆరోపిస్తున్నాం. ఇప్పుడు ఎన్నికలు జరిగాయి, రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అసలు బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏ సంబంధం లేకపోతే, ఏ పొత్తులు లేకపోతే, తెర వెనకాల మీరు ప్రజలను మోసం చేయకపోతే ఒక పార్టీ ఇంకొక పార్టీకి మద్దతు ఇవ్వకూడదు. ఇది తెలంగాణ ప్రజలకు మీరు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన సమయం. అంతేకాదు రేపు ఎన్నికలు రిజల్ట్స్ డిక్లేర్ అయిన వెంటనే కేసీఆర్ గారు దీన్ని ప్రజల తీర్పుగా రెఫరాండమ్ గా దీన్ని స్వీకరించాలి తప్ప మిగతా పార్టీ వాళ్లను కొనే ప్రయత్నం కూడా చేయకూడదు అని కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ నైజమే కొనడం. 2014, 2018లో కేసీఆర్ గారు ఈ రెండు ఎన్నికలలో 45 మంది కొనడం జరిగింది. ఇది ఎక్కడైనా విన్నారా? దేశ చరిత్రలోనే ఇంత ఘోరం ఎక్కడా జరిగిండదు. అంటే తన పార్టీలో నుంచి గెలిచిన వాళ్ళని కాకుండా మిగతా పార్టీ వాళ్ళను కేసీఆర్ గారు 2 ఎన్నికలు ఫేస్ చేస్తే 10 ఏళ్ల కాలంలో 2014, 2018లో 45 మందిని గెలిచిన పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ని కొనడం జరిగింది కేసీఆర్ గారు. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు 40 మంది ఎమ్మెల్యేలను కొన్నాడు, 4 ఎమ్మెల్సీలను కొన్నాడు, 1 ఎంపీని కొన్నాడు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందిని కొన్నాడు, టీడీపీ పార్టీ నుంచి 2 కొన్నాడు. 2014లో టీడీపీ పార్టీ నుంచి 12 మందిని, కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మందిని, వైసీపీ నుంచి 3, బీఎస్పీ నుంచి 2, సిపిఐ నుంచి 2. ఇలా మొత్తం కలిపితే కేసీఆర్ గారు 45 మందిని గెలిచిన క్యాండిడేట్లని కొనడం జరిగింది. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. తెలంగాణ ప్రజలందరూ గమనించాలి, కేసీఆర్ గారి నైజమే ఇది. కేసీఆర్ గారు వచ్చిన తీర్పును రెఫరాండమ్ గా స్వీకరించాలి తప్ప ఇలా బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి కొని అధికారం లేకొచ్చే ప్రయత్నాలు చేయకూడదని తెలంగాణ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.